నంబర్ 1 దానికి తిరగలేదు అన్ని 90% నెరవేర్చారు ఆ నెరవేర్నట్టే కొద్ది గొప్ప ఉంటే అవి కూడా అయిపోతాయి అసలు జగన్ లాంటి సీఎం ని నాకు 74 సంవత్సరాల వయసు ఎక్కడ చూడలా నేను చాలా బాగుంది అందరికి లేని వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాడు 5000 10000 ఏ గవర్నమెంట్ ఇవ్వదు కదా ఇవ్వాల్సిన రూలు ఎక్కడ ఉంది ఏదో పని చేసి ఇస్తారు లేదు వాళ్ళకి అన్ని విధాల ప్రజల కోసమే ఆయన పుట్టాడు చెత్త అండి ప్రతిపక్షాలన్నీ చెత్త నా ఉద్దేశంలో అబ్బో నంబర్ 1 కేంద్రం వాళ్ళు కూడా పొగుడుతున్నారు కదా ఏపీ నంబర్ 1 అనే మన ఇండియాలో నంబర్ 1 చాలా బాగుందండి ఇబ్బంది అంటూ ఏమీ లేదు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం స్పందిస్తుంది అందులో జగనన్న ప్రభుత్వం ఇంకా ప్రతి విషయంలో కూడా ఏ మాత్రం అనుమానం లేకుండా చాలా చక్కగా ప్రజల సమస్యను అర్థం చేసుకుంటూ సత్వర పరిష్కారాలు అందిస్తున్నారు ఆయనకి మా హృదయపూర్వకమైన నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ధన్యవాదాలు ఆయన పదవిలోకి రాకముందు ఏంటంటేనండి పాలన విషయంలోకి వచ్చేటప్పటికి యంత్రాంగం విషయంలో ఎక్కువగా జాప్యం ఎక్కువ జరుగుతూ ఉండేది ప్రతి విషయంలో కూడాను అయితే ఏంటంటే ఏ విషయం వచ్చినా సరే ముందు ఏదో అనేవాళ్ళు కానీ అది సక్రమంగా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉండేది కాదు ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి విషయంలో రేషన్ కూడా ఆయన చాలా తక్కువే ఇచ్చేవారు కానీ జగనన్న ప్రభుత్వంలో ఏంటంటే రేషన్ కూడా 4-5 వస్తువులు ఎక్కువ ఇచ్చి ఇలాంటి సమయంలో ఈ కరోనా సమయంలో కూడా ఇంటింటికి ఇచ్చి పంపించడం అనేది మాత్రం చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా మేమందరం కూడా మా యువతరం కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందిస్తున్నారు ఇదే ప్రభుత్వం కొనసాగాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం అండి ధన్యవాదాలు వాలంటీర్లు ఇప్పుడు గ్రామ అదే నేను చెప్పేది ఇప్పుడు వృద్ధులు చాలామంది బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేమేదో ఉద్యోగాల్లో ఉంటూ ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంటికింటికి వచ్చి ప్రతి ఒక్కరిని తెలుసుకుని వాళ్ళే ఇంటికి వచ్చి పెన్షన్లు అందించడం కానివ్వండి రేషన్ వస్తువులు అందించడం కానివ్వండి ఈ ప్రజలకు ఏమాత్రం కూడా సమస్య లేకుండా చేస్తున్నారు అది కూడా ఆయనకి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతని తెలియజేస్తున్నాను అంటే యాక్చువల్ ఏంటంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అధికార పార్టీని విమర్శించడం ఒక జయంగా పెట్టుకుంటారు సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం అనేది ప్రతిపక్షాల యొక్క బాధ్యత అంత విమర్శించడం అనేది కరెక్ట్ కాదు విమర్శ అనేది ఎలా ఉండాలంటే ఏదైనా లోటుపాటు ఉన్నప్పుడు దాన్ని మనం సరిచేసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాలి కానీ ప్రతి విషయంలో కూడా దీని మీద కుమిమర్శలు చేయడం అనేది ఇదిగో ఇది తప్పు ఇలా ఏది జరగట్లేదు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్లిప్తంగా ఉంది ఇది చెప్పడం అనేది ప్రతిపక్షాల బాధ్యత కాదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి ఎంఆర్ మాకేం వివరాల ఆటో వాళ్ళం మేము మాకేం మాములు మా వదల్లో కావలేదు మాములు మా సావులు మేము చేస్తున్నాం ఆయన వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు లాక్డౌన్ రావచ్చు చాలా బాగుండేది లాక్డౌన్ వల్ల కొద్దిగా తాడా వల్ల ప్రతి ఒళ్ళు ఓ రేట్లు బంధు అనే దాని కానీ ఇది కానీ లేకపోతే చాలా బాగుంది చాలా బాగుంది వేయండిగా మా అన్నీ తెలిసారండి ఇంక రెండు మూడే తక్కువగా ఉన్నాయి అన్నీ తెలిసారు చాలా మట్టిగా అయిపోయినాయి ఏం చేసినాయి చేశారు కూడా బాగుంది ఇంకొకసారి జగనే గెలిస్తే చాలామంది సూసైడ్ చేసుకుంటారు గ్యారంటీ సూసైడ్ చేసుకుంటారు జనం చాలామంది సూసైడ్ చేసుకుంటారు రేట్లు ఎలా పెరిగితేని సామాన్య అన్నోడు బతకలేడు ఏమైనా సరే ఎవరైనా తినేవాళ్ళే చంద్రబాబు గెలిస్తే కొంచెం బెటర్ చంద్రబాబు ఈసారి గెలిస్తే ఇంకో 2-3 సంవత్సరాల్లో పాలవేటు 100 రూపాయలు గెలిపోద్ది అది పక్క ఏదో కొంచెం చేయకపోతే బాగోదు కదా అన్నట్టు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి